అందరికీ నమస్కారం మిత్రులారా మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఉండేటువంటి ఇంకో ట్రీట్మెంట్ గురించి రోజు చెప్తాం కోలాన్ హైడ్రోథెరపీ అంటారు వినే ఉంటారు అని పేరు కోలాన్ హైడ్రోథెరపీ అని దాని గురించి చదివే ఉంటారు చాలామంది చెప్పే ఉంటారు కానీ చూసి ఉంటారు అది ఎలా పనిచేస్తుంది ఏంటి ఐడియా అయితే ఉండకపోవచ్చు కదా మీరు కూడా వినే ఉంటారు కానీ కొంతమంది అడిగారు సార్ ఒకసారి చూపించండి సార్ మెషిన్ ఎలా ఉంటుందో మాకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి మన వాళ్ళు అడుగుతున్నారు మీరు అడిగితే మేము చూపించకుండా ఉంటామా ఈరోజు అయితే చూపిద్దాం ఈ కోలన్ హైడ్రోథెరపీ ఏంటంటే మనకు యూజువల్గా మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటుంది చాలామంది మనం చేసే వీడియోస్ అన్నింటిలో మ్యాక్సిమం జనాలందరికీ షేర్ అయ్యేది ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది కాన్స్టిపేషన్ మేము అనుకుంటుంటాం ఎంతమంది కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారా అని అనుకుంటుంటాం ఎందుకంటే ఈ రోజులో ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి అందరూ చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లం కాన్స్టిపేషన్ సో ఈ మలబద్ధకం ఈ మలబద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలని చెప్పి రకరకాల ట్రైలు చేస్తుంటారు దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎనిమా అంటుంటారు ఎనిమా అంటే కొంచెం ఒక బాటిల్లో తీసుకొని పైపు ద్వారా నీళ్లు యానస్లోకి ఎక్కిచ్చేస్తే అక్కడి నుంచి క్లీన్ అయిపోతుంది చాలామందికి అలవాటు కూడా ఉంటుంది చాలామంది సజెస్ట్ చేస్తుంటారు కానీ ఎనిమా తీసుకుంటే ఏంటంటే మనకు ఓన్లీ ఆ కింద పార్ట్ సిగ్మాడుకోవాలని అంటాం లాస్ట్ పార్ట్ పెద్ద పేగుళ్ళు అది మాత్రమే కొంచెం క్లీన్ అవుతూ ఉంటుంది అంతవరకే డిసెండింగ్ కోలాన్ దాకా అటు వెళ్ళడం జరగదు కానీ మొత్తం మన పెద్ద పేగులు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్ఫర్స్ కోలాన్ వరకు క్లీన్ అయ్యేటువంటి అద్భుతమైన చికిత్స ఈ కోలా నైడ్రోథెరపీ ఈ కోలా నైడ్రోథెరపీ కానీ తీసుకుంటే మీరు కనీసం ఇరవై సార్లు ఎనిమా తీసుకుంటే ఎంత క్లీన్ అవుతుందో అంత ఒక్కసారితో క్లీన్ అయిపోతుంది ఆ మెషిన్ చూపిస్తాను మీకు చూడండి మనకు ఇది పెద్ద అవుట్లెట్ అవుట్పుట్ ఎంత పెద్ద మెషిన్ ఉంటుంది దీనికి దీంట్లో వాటర్ పోతూ ఉంటాయి ప్లస్ ఈ మెషిన్ నుంచి మనము వాటర్ ఎక్కేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మెషిన్ మనం స్టార్ట్ చేయొచ్చు దీన్ని ఈజీగా అంటే ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్లో ఉంటుంది విత్ స్టెబిలైజర్ ఉంటుంది ఇలా వాటర్ డిస్ప్లే అయిపోతుంది టోటల్ దీంట్లో మనం దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు ఎంత క్లీన్ కావాలి అంటే మనం చేసేటువంటి ఆ లార్జ్ ఇంటర్ స్టైల్లో కొంతవరకు అంటే జస్ట్ డిసెండింగ్ కోలాన్ వరకే కావాలా ట్రాన్స్ఫర్స్ కోలాన్ వరకు కావాలా జస్ట్ సిగ్బాయిడ్ కోలాన్ వరకు అయితే చాలా అనే దాన్ని బట్టి మనం వాటర్ని దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు అంటే ముందు ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వాల్యూమ్ ఎంత కావాలి నీకు పెరగాల తగ్గాల టూ హండ్రెడ్ ఎంఎల్ ఇలా మారుతూ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఆల్మోస్ట్ అది దీన్ని మూడు లీటర్లు నాలుగు లీటర్ల వరకు మనం పెంచుకోవచ్చు అలాగే ప్రెషర్ కూడా ఉంటుంది దీన్ని మనం మార్చుకొని ఎంత టెంపరేచర్లో వాటర్ పోవాలి అంటే మనం ఇచ్చేటువంటి వాటరు దాన్ని ఎక్కువ చేసుకోవాలా తక్కువ చేసుకోవాలా ఇప్పుడు ఎంత టైంలో చేసుకోవాలని దీంట్లో ఉంటుంది అలాగే వాటర్ ప్రెషర్ వాల్యూమ్ ఎంత ఉంటుంది ప్లస్ టెంపరేచర్ ఎంత ఉంటుంది దీన్నంతా మనం చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లంని బట్టి ఒక్కొక్కరికి ఏజ్ని బట్టి ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ని బట్టి వెయిట్ని బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం ఇది కంట్రోల్ ఉంటుంది మన కంట్రోల్ ఉంటుంది దీన్ని మరి ఈ మిషన్ ఒకటి చూసుకుంటే మరి నీళ్ళు ఎలా పోతాయో డౌట్ వస్తుందా మీకు నీళ్ళు ఖచ్చితంగా ఈ నాజిల్ ఉంటుందండి ఇటువంటి నాజిల్ ఇది ఒక స్పెషలైజ్డ్ నాజిల్ ఉంటుంది దీనికి ఏం చేస్తామంటే ఇది వాటర్ ముందు ఈ చివర ఏదైతే ఉందో దీనికి మనం కొంచెం ఆముదం లాంటిది కానీ ఆయిల్ లాంటిది కానీ పెట్టేసి జస్ట్ మన యానస్లో ఇంట్రొడ్యూస్ చేసేస్తాం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని తీసేస్తాం అయిపోతుంది ఇది యానస్లో ఉండిపోతుంది అప్పుడు ఇక్కడి నుంచి వాటర్ ఈ పైపు మనం అటాచ్ చేస్తాం దీనికి అటాచ్ చేసి ఇక్కడి నుంచి వాటర్ లోపలికి ఎక్కడం మొదలవుతుంది దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మోషన్కి పోతున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఎనిమ తీసుకున్నారనుకోండి ఎనిమ తీసుకుంటే తీసుకున్న తర్వాత మోషన్కి మీరెల్లాలి కానీ ఈ కోలాన్ హైడ్రోథెరపీలో ఉన్నటువంటి ప్రత్యేకం ఏంటంటే ఈ వెనక ఏదైతే ఉందో ఇది మనం చూపిస్తున్నాం చూసారా ఇది తీసేసిన తర్వాత దీనికి ఒక పైప్ అటాచ్ చేస్తాం మనం ఈ పైపు డైరెక్ట్గా మోరీలోకి ఉంటుంది డ్రైనేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ల్యాబరేటరీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఎవరైతే ముందు నీళ్ళు ఎక్కిస్తాము ఇక్కడి నుంచి నీళ్ళు ఎక్కిస్తాం కదా మెల్లగా లోపలికి వెళ్ళి ఫిల్ అవుతూ ఉంటుంది అంటే మనం డిజైడ్ ఎంత సెవెన్ హండ్రెడ్ ఎమ్మెల్య వన్ లీటరా ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఎంత బావలో పంపిస్తాం మెల్లగా పంపిస్తాం వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఓకే చాలు ఒకసారి క్లీన్ చేద్దాం అనుకుంటే దీన్ని క్లోజ్ చేసేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పైపుని ఓపెన్ చేస్తాం సో వాటర్ దీని ద్వారా బయటకు వచ్చేస్తుంది అంటే మీరు మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితికి మీరు లేచి మోషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడి నుంచే పైపులు నుంచి వెళ్ళి ల్యాబోరటరీలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఓకే క్లియర్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాం మళ్ళీ వాటర్ ఎక్కిస్తాం మళ్ళీ వన్ లీటర్ మళ్ళీ ఎక్కిస్తాం చాలు అంటాం మళ్ళీ పంపిస్తాం ఇలా మన బాడీలో ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్ని స్టెప్ బై స్టెప్ క్లీన్ చేయడం అనేది కేవలం ఈ స్పెషల్ మెషిన్లోనే జరుగుతుంది మీకు పర్సన్ పడుకుంటారు యాక్చువల్గా మనకి ఇలా బెడ్ ఉంటుంది బెడ్కి కనెక్ట్ చేసేటువంటి పైప్ ఇప్పటిదాకా నేను చెప్పాను చూసారా ఈ పైప్ స్పెషల్ పైప్ ఈ పైప్ ఉంటుంది ఈ పైప్ని అటాచ్ చేస్తాం దానికి ఏదైతే హోల్ ఉంటుందో బయటకు పోయేటువంటిది దీనికి అటాచ్ చేస్తాం ఇది ఎవరికి వారికి ఇండివిజువల్ వాడతాం మనం చేస్తాము దీని నుంచి డ్రైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయటకు డ్రైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి లార్జ్ ఇంటర్ స్టైన్ని స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా మనం క్లీన్ చేసేటువంటి ఏకైక మెథడ్ కోలానైడ్రోథెరపీ అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ప్లస్ కోలాన్ క్యాన్సర్స్ లాంటి అంటే సింపుల్ కాన్స్టిపేషన్ దగ్గర నుంచి పెద్ద పేగుల్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొన్న ఈ మధ్యనే నిన్నే డిశ్చార్జ్ అయ్యారు ఒక పేషెంట్ ఆయన పదిహేను రోజులు పదిహేను రోజులు మన దగ్గర ఉన్నారు ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది సంవత్సరాల నుంచి మలబద్దకు ఉంది రకరకాల ట్యాబ్లెట్లు వాడారు ప్లస్ రకరకాల డైట్లు చేశారు మన కూడా ట్రై చేశారు మనం చెప్తూ ఉంటాం కదా ఈ ఆముదము తేనె తీసుకోండి అని చెప్పడం ప్లస్ ఈ లవంగాలు తీసుకోండి అని చెప్పాము కొన్ని ప్లస్ నెయ్యి పాలు నెయ్యి వేసి జలకరించి తీసుకోండి అని చెప్పి రకరకాల కొన్ని మీరు కూడా చూస్తుంటారు కదా రెమెడీస్ వాటిలో చాలామంది కొన్ని వేల మంది మనకు బెనిఫిట్ వచ్చింది సార్ అని చెప్పి చెప్తున్నారు కానీ కొంతమందికి అవి వాడినా కానీ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పీపుల్కి అవి వాడినా కానీ క్లీన్ కదా ఎందుకంటే చాలా సంవత్సరాలు లోపల ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్తాం మేము సో అటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసేటువంటి ఏకైక ట్రీట్మెంట్ ఈ కొలన్ హైడ్రోథెరపీ ఈ కోలాన్ హైడ్రోథెరపీ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి సంజీవినిలో రిజల్ట్స్ అనేటివి కాస్త ఫాస్ట్ అయ్యాయి అంటే మామూలుగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పది రోజుల్లో తగ్గేటువంటి వచ్చేటువంటి రిజల్ట్ కాస్త ఈ కోలాన్ హైడ్రోథెరపీ ఇంట్రడ్యూస్ చేస్తే అంటే స్పెసిఫిక్ కేసెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం అందరికీ ఇవ్వం ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఆ గ్రాడ్యుయేటెడ్ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళకే అది కూడా వాళ్ళ కండిషన్ చూసి డాక్టర్స్ అబ్జర్వేషన్లోనే చేయాలి ఓకే తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇస్తాం అంతే తప్ప ఎవరు పెడితే వాళ్ళు వచ్చేసి కోలాన్ని అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు తీసుకున్నాం అనుకోండి అనవసరంగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ముందు కలవాలి కలిసి ప్రాబ్లం ఓకే ఉంది అంటే ఇస్తాం దీంట్లో కూడా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి కొంతమంది ఇంటర్నల్గా ఫుడ్ తీసుకోలేకపోతే ఆ ఇచ్చేటువంటి వాటర్లో హనీ కల్పిస్తాం హనీ కలిపిస్తే లోపలికి హనీ అబ్జర్వ్ అయిపోతుంది వాటర్ బయటకు వస్తుంది బార్లీ వాటర్ ఇటువంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి అది మెడిసినల్ ఆ మెడిసినల్ కూడా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి సంజీవనీలు ఇవ్వడం జరిగింది అంటే మౌత్ అంతా క్లోజ్ అయిపోయి వాటర్ కూడా తీసుకుని ఏం తీసుకున్నా బయటికి వామిటింగ్ అయిపోయే కండిషన్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రాడ్యుయేటెడ్ కొలాన్ హైడ్రోథెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఫుడ్ లోపలికి వాళ్ళకి వెళ్ళింది అటువంటి అద్భుత దానికి కూడా పనిచేసేటువంటి అద్భుతమైన థెరపీ కొలాన్ హైడ్రోథెరపీ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి దీన్ని అంటే చూపించేస్తానుకుంటే నేను ఎలా చేస్తాను అని మామూలుగా దాని గురించి చెప్పారు ఇప్పుడు ఎక్విప్మెంట్ సంజీవనులు చూపిస్తున్నాము ఇటువంటి అద్భుతమైన థెరపీస్ మన సంజీవనుల ప్రకృతాశ్రమంలో ఎన్నో ఉన్నాయి మందులు ఎక్కడ వాడము సర్జరీలు అవసరం లేదు అందుకే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి మందులు వాడని ప్రతి ట్రీట్మెంట్ సంజీవినిలో ఉంటుంది మీరు పది రకాల సెంటర్లు తిరగక్కర్లేదు జస్ట్ సంజీవనీకి వస్తే చాలు ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటుంది మేమే ట్రీట్మెంట్ సెలెక్ట్ చేస్తాం అల్టిమేట్గా మీకు ప్రాబ్లం పోవాలి అంతే కదా మనకు కావాల్సింది అందుకే చెప్తుంటాం కదా మన స్లోగన్ సర్జరీలు మర్చిపోవు సంజీవినికి వచ్చిపోవు కదా ఈ ట్రీట్మెంట్ కూడా అటువంటి కోవలోకి వస్తుంది రిజల్ట్ చాలా బాగుంటాయి మిత్రులరా శని ఆదివారంలో ఎంతమంది మనం కలిసేవాళ్ళం ఇప్పుడు మారింది ఇప్పుడు అంటే ఆ రెండు రోజులే సరిపోవట్లేదు కాస్త ఎక్కువ కావాలని చెప్పి చాలామంది మనల్ని కోరుతున్నారు కాబట్టి దాన్ని నాలుగు రోజులు చేశాము ఇప్పుడు సోమవారము బుధవారము శుక్రవారము శనివారము నాలుగు రోజుల్లో తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల ఎంతమంది వస్తే అంతమందికి మనం కలి పర్సనల్ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం గురించి చర్చించి పరిష్కార మార్గాలు కూడా మనం చూపిస్తున్నాము కాబట్టి ఇది గమనించండి ఆదివారం రోజు మాత్రం లేదు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ముఖ్యంగా ఈ కోలాన్ హైడ్రోథెరపీ గురించి చెప్పండి మర్చిపోకుండా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా సరే మలబద్ధకంతో సఫర్ అయ్యేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి చిట్కాలు చేసి మందులు వాడి తగ్గకుండా ఇంకా ప్రాబ్లంతో సఫర్ అయ్యి ఒకసారి ఒకసారి కూడా నాకు క్లీన్ కావట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు చూసారా వాళ్ళకి మాత్రం ఇది షేర్ చేయండి ఏదో వచ్చింది కదా బాగుంది కదా వెరైటీగా ఉంది చెప్పి ఎవరికి బట్టి వాళ్ళకి షేర్ చేసి డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని సరేనా మాది మన ప్రయత్నం కదా ఎవరికి అవసరమో వాళ్ళకి చేరాలన్నదే సంజీవిని ప్రయత్నం దీన్ని జనరల్గా హెల్త్ అంటే జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వచ్చి టోటల్ బాడీ డిటాక్స్ చేయించుకునేటువంటి ప్రొసీజర్ ఉంటుంది దాంట్లో ఈ కోలాన్ హైడ్రోథెరపీ డాక్టర్స్ అబ్జర్వేషన్లో కానీ చేయించుకోగలిగితే మొత్తం మీ లార్జ్ ఇంటెస్టెన్స్ క్లీన్ అయిపోతే అప్పుడు చూడండి మీ బాడీ లో టాక్సిన్స్ లోడ్ ఎంత తగ్గిపోద్ది ఆకలి ఎలా పెరుగుతుంది నిద్ర ఎలా పడుతుంది అన్నది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది రిజల్ట్స్ కదా తప్పకుండా ఇటువంటి అవకాశం ఉంటే తప్పకుండా వాడుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే